సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో హరీష్ రావు సమక్షంలో 300 మంది యువకులు టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన యువకుడు కారికే గౌతమ్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ప్రజలకు ఎంతో మేలు కలుగుతున్నాయి, అదేవిధంగా యువకులకు కూడా నిరుద్యోగ భృతిని త్వరలోనే నిరుద్యోగులకు రాబోతుందన్నారు. అదేవిధంగా ఉద్యోగ పరంగా అయినా కానీ ఉపాధి పరంగా కానీ మంచిగా ఉన్నాయన్నారు. రాబోయే ఎంపీ ఎలక్షన్లో కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. అమరవుతున్నటువంటి కేసీఆర్ గారి అద్భుతమైన పథకాలు, మన సిద్దిపేట జిల్లా ఎమ్మెల్యే అయినటువంటి మన హరీష్ రావు గారి అండదండ మరియు మా ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఈ యొక్క పార్టీకి ఆకర్షితున్నాయి. ఈరోజు మా మిత్రులు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మా మిత్రులు 200 నుంచి సుమారు 300 మంది యువతతో ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. మరో 15 రోజుల్లో రానున్న ఎంపీ ఎలక్షన్స్లో యువత తరపున నియోజకవర్గంలో కీలకంగా పనిచేసి కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి అత్యున్నత మెజారిటీ కోసం పనిచేస్తామని, యువత ఎలక్షన్ కోసం ముందుండి పనిచేస్తామని తెలియజేస్తున్నాను.